బిస్కెట్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన రైటర్ చిత్రం ఈ నెల 3న థియేటర్స్ లో విడుదలవుతుందని ప్రతి ఒక్కరూ చూసి విజయవంతం చేయాలని చిత్ర హీరో సుహాస్ కోరారు. రైటర్ చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది. ఈ సందర్భంగా స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుహాస్ మాట్లాడుతూ లైబ్రరీలో పనిచేసే ఒక మధ్యతరగతి యువకుడు రచయిత అవ్వాలనుకోవడమే రైటర్ చిత్రకథ అని చెప్పారు. దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ కొత్త నటీనటులతో కుటుంబ కథా చిత్రంగా రూపొందించామన్నారు. హీరోయిన్ టీనా శిల్పారాజ్ మాట్లాడుతూ ఇది తన తొలి సినిమా అన్నారు. ఈ చిత్రంలో తనకు మంచి గుర్తింపు వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. మరో హీరోయిన్ గౌరీప్రియ మాట్లాడుతూ రైటర్ మంచి కథతో వినోదాత్మకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర పాల్గొన్నారు. We conveyed this message very positively out there that it's a very lovely film. The core of our film is that we convey a very theatre ku chinna tarvata cinema chusi return velledappudu oka satisfaction feeling tho bayatiki veltharu, navvutharu, emotional avutharu. Intiki vellin tarvata kuda mee mind lo cinema gurinchi aalochanalu untayi anamata. So theatre ki okkale vacharante return velledappudu mee tho paatu malli second time vacheyappudu inko family tho vastaru, friends tho vastaru. అది చాలా అందరితో మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఉంది లాస్ట్ 4 డేస్గా ప్రీమియర్ షోస్ చేసినాం అనమాట. విజయవాడ, గుంటూరు, కాకినాడ, భీమవరం, ఇవాళ వైజాగ్ వచ్చాము. ఇంక ఇవాళతో ఆపేస్తున్నాం ప్రీమియర్ షోస్. ఈ జరిగిన 4 డేస్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఇప్పుడు సినిమా మీద నమ్మకం ఉంది మాకు, కాకపోతే కొంచెం కొత్త వాళ్ళం కదండి అందరం, ఒక చిన్న భయం ఉంటుంది ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని చెప్పి. ఇక విజయవాడ షో నుంచి షో అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి చెప్తున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళ ఎమోషనల్ అయ్యి మాట్లాడటం కానీ చాలా ఆనందంగా ఉందన్నమాట. సో ఇవాళ మన వైజాగ్లో 8కి ప్రీమియర్ షో చేస్తున్నాము. సో ఇందాక నేను హైదరాబాద్ స్టేటస్ దారిలో వస్తుంటే చెక్ చేస్తే 7-8 షోస్లో ఆల్మోస్ట్ సగం ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయి. అంటే నేను నార్మల్లీ పెద్ద సినిమాలకి ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా, ఒక రిలీజ్కి ముందు రోజు మీరు ఒక హైదరాబాద్ లాంటి సిటీలో 6-7 షోలు వేస్తే దానిలో 3-4 ఫిల్ అయిపోవడం అలాంటిది ఫస్ట్ టైం రిలీజ్లా లేడు వీడు. వీడు ఊపు సుహాస్ది చాలా వేరే ఉంది. అంటే ప్రసాద్ సోల్డ్ అవుట్, ఏఎంబి సోల్డ్ అవుట్, ఫోరం సృజనాలు ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్. అసలు అదే చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ వైజాగ్ వాళ్ళకి ఈ సినిమా చాలా నచ్చుతుంది, ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ సినిమాలకి, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి, మంచి పాయింట్ జెన్యున్గా చెప్తున్న సినిమాలకి వైజాగ్ లో జనరల్లీ ఎక్కువ రిసెప్షన్. మేము ప్రమోట్ చేయడానికి వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా కూడా మన విశాఖపట్నం లాగానే చాలా చాలా అందమైన సినిమా, చాలా చాలా ఆహ్లాదమైన సినిమా. సో మీరందరూ మీ కుటుంబంతో వచ్చి మా సినిమాని చూడాలనుకుంటున్నాను. ఇది ఒక చాలా సింపుల్ స్టోరీ, ఆల్సో ఇట్ ఈస్ వెరీ హార్ట్ వార్మింగ్ అండ్ హార్డ్ హిట్టింగ్. ఈ హార్డ్ హిట్టింగ్ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని నేను ఎందుకు వాడను మీరు సినిమా చూశాక తెలుసుకుంటారు. సో ఇంత మంచి సినిమాని చేసినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ శరత్ అన్న, అనురాగ్ అన్న, చంద్రు గారు అండ్ మై కో యాక్టర్స్ సుహాస్, టీనా, రోహిణి గారు, ఆశిష్ గారు అండ్ మై డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్. సో మీరందరూ 3 ఫిబ్రవరి మా సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ రోజు విజయవాడలో ప్రీమియర్ వేశాం, నెక్స్ట్ రోజు గుంటూరు, తర్వాత భీమవరం, నిన్న కాకినాడలో వేశాం, ఈరోజు వైజాగ్లో ప్రీమియర్ వేస్తున్నామండి 8:00 అయిన వరకు 4 షోస్ వరకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది మాకు. అందరూ నుంచొని చప్పట్లు కొట్టడం మా అందరికి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నా ఫస్ట్ హీరోగా థియేటర్లో రిలీజ్, ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం బుక్ మై షో ఓపెన్ అవ్వటం, అన్నీ బుక్ అవ్వటం చాలా హ్యాపీగా ఉంది. వెయిట్ చేస్తున్నాను తొందరగా 3వ తారీఖు తొందరగా వచ్చి అందరూ థియేటర్స్లో చూసి ఏం మాట్లాడుకుంటారని వినాలని ఉన్నాయి.